అండి. స్కూల్ పెడతారా మీరు? అమ్మో, మా ఇల్లు ఇవ్వం, పిల్లలు పాడు చేసేస్తారు. ఇదే ఫేస్ చేశానండి. స్కూల్ కోసం ప్లే స్కూల్ పెట్టాలని అనుకున్నాను కదా, చెప్పాను కదా. స్కూల్ కోసం ఇల్లు వెతకడానికి వెళ్ళినప్పుడు వాళ్ళ ఎక్స్ప్రెషన్స్ ఇవే, అమ్మో స్కూల్ అండి, పిల్లలతో న్యూసెన్స్ అండి అనేసి. చాలా వెతికానండి, చాలా దూర దూరాలకు వెళ్ళి ఎతకాల్సి వచ్చినప్పుడు మా హస్బెండ్ హెల్ప్ తీసుకున్నాను. చాలా నేను చాలా ఎంక్వైరీ చేసుకున్నాను. ప్లే స్కూల్కి ఇల్లు ఇవ్వడం అనేసరికి ఎవరు ఇష్టపడలేదు. అట్లీస్ట్ 3 రూమ్స్, హాలు, ప్లే ఏరియా ఇవన్నా కావాలి, మన బడ్జెట్కు దగ్గరగా ఉండాలి. ఇవన్నీ కుదరడానికి చాలా టైమే పట్టింది. 1 మంత్ వెతికానండి, సెట్ కాలేదు. పైగా క్వశ్చన్, మీరా స్కూల్ రన్ చేస్తారా అని, అంటే నా వంక కాదు, నా ఏజ్ వంక చూడటం, మీరేనా స్కూల్ రన్ చేస్తారా మీరు అని అడగడం. అలా సెట్ కాకపోయేసరికి బెంగ పడిపోయానండి, బెంగ పెట్టేసుకున్నాను. ఏంటి అనుకున్నాను, అనుకున్నట్లు అవ్వదో ఏంటో. ఇంట్లో అందరిని కన్విన్స్ చేశాను, ఏదో తెగించి బయటకు వచ్చాను, స్కూల్ పెడదామని అనుకున్నాను. ఇదంతా అవుతుందా లేదా అని కొంచెం బెంగపడ్డాను. ఈ బెంగ కూడా నేను బయటికి పడకూడదండి, ఓయ్ బయటకు పడితే మళ్ళీ చుట్టూ ఉన్న వాళ్ళు మొదలు పెట్టేస్తారు, ఎందుకు నీకు అవసరమా, ఈ రిస్క్ అవసరమా అంటారు. సో అది కూడా లోపల లోపలే. కష్టపడకుండా ఏ సక్సెస్ రాదు కదండి, కష్టపడాలి. అలా కష్టపడకుండా వచ్చిన సక్సెస్ మనకంత సాటిస్ఫాక్షన్ ఇవ్వదు కూడా, తృప్తిని ఇవ్వదు కూడా. అలా ఎంక్వైరీ చేసుకుంటూనే ఉన్నాను, కొన్నిటికి అడ్వాన్స్ ఇచ్చి నేను నచ్చక వెనక్కి తీసుకున్నాను. నచ్చినింటి మీద హోప్ పెట్టుకున్నాను, వాళ్ళు నో అని చెప్తే మళ్ళీ డిప్రెస్ అయ్యాను. సో అలా వెతుకుతుండగా ఒక ఓల్డ్ హౌస్ నా దృష్టికి వచ్చిందండి. అది చాలా చెత్తలా ఉంది అసలు చెప్పాలంటే. సో ఆ హౌస్ ఓనర్ ఎవరా అని వెతుక్కుంటూ వెళ్ళాం నేను మా హస్బెండ్. చాలా మంచి ఫ్యామిలీ అండి వాళ్ళది, చెప్పగానే ఓకే అనేసారు. అలాగే వాళ్ళు చెప్పిన రెంట్ కూడా నా బడ్జెట్ కిందగా ఉంది, కిందగా ఉంది బడ్జెట్. నేను ఇంకొంచెం వేసుకున్నాను, చాలా బాగా చెప్పారు. అయితే అది ఓల్డ్ హౌస్ కదా, మీరు మరి ఎలా చేసుకుంటారో అని అడిగారు. ఓకే చెప్పేసాం, అడ్వాన్స్ ఇచ్చేసాం. థ్యాంక్ గాడ్ అనుకుంటూ వచ్చాను. ఇక ఆ ఇంటిని స్కూల్గా ఎలా మార్చాలి? ఆ కాంపౌండ్ లోపలంతా చెట్లు, తుప్పలు, రాళ్ళు, రప్పలు, అసలు చాలా చెత్త చెత్తలా ఉంది. అస్సలు నీట్నెస్ లేదు, చూడగానే నీరసం వచ్చింది. ఇది ఎప్పటికీ ఒక్కొలికి తేగలనని, సరే స్టార్ట్ చేయండి, ఏది జరగదు కదా. 15 డేస్ వర్కర్స్ని పెట్టాను, మొత్తం క్లీన్ చేయించేసాను. మనకి ఆర్టిఫిషియల్ లాన్ వస్తుంది కదండి, గ్రాస్ మ్యాట్స్, అవి తెచ్చి వేసాను. క్రోటన్స్ బోర్డర్స్లో పెట్టించాను. ఎట్టగాలకు మొత్తం మీద లుక్ తెచ్చానండి, చూడగానే పీస్ఫుల్గా ఉండేలాగా ఒక లుక్ తెచ్చాను. నెక్స్ట్ క్లాస్ రూమ్, ఇంట్లో ఆ గదుల్ని క్లాస్ రూమ్స్లా కన్వర్ట్ చేయడం, అంతకుముందుగా టీచర్స్ని వెతకడం, ఇవన్నీ పెద్ద పని. ఆ క్లాస్ రూమ్స్ని కూడా నేను నాకు బడ్జెట్ వేసుకున్నాను కదండి, దాన్ని వాటిని డెకరేట్ చేయడం కూడా, అంటే పిల్లలకి మెసేజెస్, గుడ్ హ్యాబిట్స్ ఇవన్నీ చార్ట్స్ ఉంటాయి కదా, అండ్ ప్లేథింగ్స్ కూడా చాలా నేను నా చేతితో నేనే చేసుకున్నానండి. వేస్ట్ వెడ్డింగ్ కార్డ్స్ ఉంటాయి, మీరు నా ఛానల్లోకి వెళ్ళి బెస్ట్ అవుట్ ఆఫ్ వేస్ట్ వెడ్డింగ్ కార్డ్స్ అని కొట్టారనుకోండి, నేను అవి వస్తాయి. అవి ముందు నుంచి నాకు ఇంట్రెస్ట్, అవి చేస్తాను. వాటితోటే పిల్లలకు కావాల్సిన చార్ట్స్ కూడా నేను చేసుకున్నాను, ఒకసారి నా ఛానల్ క్లిక్ చేసి మీరు చూడండి. అవన్నీ ఎలా చేశాను, క్లాస్ రూమ్ ఎలా డెకరేట్ చేశాను మీకు నెక్స్ట్ వీడియోలో చెప్తాను. అలానే స్కూల్ సక్సెస్ని ఎలా అందుకున్నానో ఈ ఏజ్లో మీకు నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఓకే, థ్యాంక్ యూ, ప్లీజ్ లైక్ మై వీడియో.
and share my video. Subscribe me. Thank you.